చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి సంబంధించి లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ కక్ష సాధింపు చర్య అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఢిల్లీలోని పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు, లాయర్లతో మాట్లాడుతున్నారు. అయితే మనకి బ్రేకింగ్ అందుతుంది, ముఖ్య నేతలతో నారా లోకేష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్షగానే చూస్తూ ఇటు యువగళాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఏదైతే రాజోల్లోని పొదలాడ ప్రాంతం నుంచి కూడా మళ్ళీ ఆయన యువగళంలో పాదయాత్ర చేయబోతున్నట్లు మనకి అప్డేట్ అందుతోంది. మనకునే సమాచారం ప్రకారం రాజోలులోని పొదలాడ ప్రాంతం నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. వచ్చే వారం ఆయన మళ్ళీ రోడ్డెక్కి పాదయాత్ర చేయబోతున్నారు. ఒకవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు యువగళంలో పాల్గొనాలని లోకేష్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం. నారా లోకేష్ మళ్ళీ త్వరలో యువగళం పాదయాత్ర నిర్వహించబోతున్నారు. దాదాపు వచ్చే వారం నుంచి ఆయన యువగళం పాదయాత్ర కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన. యువగళంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాలని లోకేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ జగన్ రాజకీయ కక్షగా ఆయన చూస్తున్నారు. సాధింపులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం నిర్వహించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోకేష్ యువగళం తిరిగి ప్రారంభంపై కూడా ముఖ్య నేతలతో చర్చ జరిగింది. వచ్చే వారం నుంచి యువగళం ప్రారంభించే యోచనలో లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఒకవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తూనే మళ్ళీ లోకేష్ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టు అప్డేట్ అందుతోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర అభ్యంతరంగా కొన్ని ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత లోకేష్ రాజమండ్రిలో ఉంటే రాజమండ్రిలో అక్కడ బెయిలింగ్ సంబంధించిన అంశాలు, అలాగే దానికి సంబంధించిన కార్యాచరణ అందరికీ పాటిస్తూ అందరూ కూడా కార్యాచరణకి కార్యదర్శి చేయటం ఇదంతా కూడా చేస్తున్నారు. అది ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియాను కూడా నేషనల్ మీడియా ద్వారా కూడా దేశ ప్రజలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి అక్రమ అరెస్టుపైన గెలవి పేరు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో చంద్రబాబుకి బెయిల్ తీసుకోవడం, అలాగే కేసును కొట్టివేసేలా కూడా న్యాయ నిపుణులతో చర్చించి ప్రస్తుతం ఆ పనిలో నిర్మగ్నమై ఉన్నారు. అయితే బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా సోమవారం మంగళవారంలో బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా కొంత సమాచారం వస్తున్న నేపథ్యంలో యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని చెప్పి లోకేష్ భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 2600 కిలోమీటర్లు పైగా ఇప్పటికే లోకేష్ పాదయాత్ర చేశారు. ఇంకా టార్గెట్ రీచ్ అవడానికి ఇంకా దాదాపుగా 2000 కిలోమీటర్ల వరకు కూడా ఇంకా పాదయాత్ర చేయాల్సి ఉంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం 5 జిల్లాల్లో కూడా పాదయాత్ర మిగిలింది కాబట్టి దాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా లోకేష్ భావిస్తుందని చెప్పి, ఎందుకంటే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు జరుగుతాయి, మెనీజర్ని జరుగుతుందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఈ పాదయాత్రని ఆ జిల్లాల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా లోకేష్ భావిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ బెయిల్ అంశం తేలగానే మళ్ళీ పాదయాత్ర తిరిగి పునఃప్రారంభించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ గాంధీ, థ్యాంక్ యూ.